హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ తెలుగు బ్లాగ్స్ నేను మీరు అవ్వాలి ఎలా ఉన్నారండి మీరు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను నాస్ట్ స్టైల్లో వెజిటేబుల్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను టేస్ట్ మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి అండ్ అలానే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలానే ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి అవి రెండు వేగిన తర్వాత కొద్దిగా ఇలాచి లవంగాలు సాజీరా దాల్చిన చెక్క అండ్ అలానే ఆకు కూడా వేసి ఒకసారి కలబెట్టుకోవాలి ఇవన్నీ లైట్గా వేగే టైంలోనే ఒక ఐదు ఆరు రెమ్మల కరివేపాకు కూడా వేసి అందులో వేగనివ్వాలి ఇవన్నీ వేగడానికి ఒక వన్ మినిట్ టైం పడుతుంది అవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి నేను ఇందులో వాడే వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ అండ్ అలానే క్యాబేజీ వాడుతున్నాను మీ దగ్గర బీన్స్ బఠానీ ఆలు ఏమైనా ఉన్నా కానీ అందులో వేసుకోవచ్చు బట్ నేను అలా ఏమీ వేయట్లేదు ఓన్లీ ఇవి త్రీ వెరైటీస్ వేస్తున్నాను ఇవన్నిటిని కూడా నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను మీ చాయిస్ ప్రకారం మీరు చిన్నగా కూడా పీసెస్లాగా కట్ చేసుకోవచ్చు బట్ క్యాబేజీ మాత్రం పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్కి సరిపడా ఓన్లీ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు లాస్ట్లో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాము ఎలాగో అందుకనేసి నేను ఇప్పుడు ఒక వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవ్వడానికి అనేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా కలపెట్టేసుకోవాలి ఇవి కుక్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు హాఫ్ బాయిల్ వేసుకోవాలి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఎగ్స్ వరకు వేసుకోవచ్చు దానిపైన లైట్గా సాల్ట్ వేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా నేను ఫోర్ ఎగ్స్ని అలానే కాల్చుకొని పెద్ద పెద్ద పీసెస్ లాగా చేసి పక్కగా పెట్టుకుంటున్నాను చాలామంది ఏంటంటే వెజిటేబుల్స్ అవన్నీ సైడ్ కనేసి అందులోనే వేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తారు బట్ అలా చేయడం వల్ల ఎగ్ చాలా చిన్నగా అయిపోతుంది అందుకని ఇలా సపరేట్గా చేసుకున్నాం అనుకోండి ఎగ్ పీసెస్ పెద్దగా ఉంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి నేను హాఫ్ బాయిల్ చేసుకునే అంతలోపు ఏ వెజిటేబుల్స్ కూడా నాకు కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ ఓన్లీ ఒక ఎయిటీ పర్సెంటే కుక్ అవ్వాలి మరీ ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వద్దు అనమాట ఇలా కుక్ అవుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ఒక కొద్ది కొద్దిగా పసుపు అండ్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను కారం నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి అవి అందుకనేసి నేను కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు బాగా వన్నిటిని మిక్స్ చేసుకోవాలి అండ్ అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ బాయిల్ ఎగ్స్ని కూడా ఇందులో వేసి అండ్ అలానే లైట్గా ధనియాల పొడి కూడా వేసి ఒక హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేయాలి మనకి రుచికి సరిపడా ఇప్పుడు మనకి కావాలి అని అంటే కారం తక్కువగా ఉంటే కారం వేసుకోవచ్చు పైనుంచి అండ్ అలానే సాల్ట్ కూడా తక్కువగా ఉంటే సాల్ట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ వరకు కుక్ చేయాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఏ కర్రీస్ లేనప్పుడు అండ్ ఇలా త్వరగా కావాలి అనుకున్నప్పుడు ఇలా వెజిటేబుల్స్ వేసి చేసామనుకోండి టేస్ట్ మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది మేము అందరం కూడా ఇప్పుడే కూర్చొని తింటున్నాము మా ఆల్రెడీ మాకీకి తినేసింది దానికి హాఫ్ బాయిల్ వేసి మేము పెట్టామన్నమాట మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చాలా మంది వీడియోస్ చూస్తూ ఉన్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి